మీ సోషల్ మీడియాలో మీ వాళ్ళు పెట్టారు, వెరిఫై చేస్తే కూడా క్లియర్ గా మీ వెబ్సైట్ లోనే, వైఎస్ఆర్ సిపి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉన్నాయి. మరి తర్వాత డౌన్లోడ్ చేసారేమో, మేము మా మనుషులు చూసినప్పుడు కూడా ఉన్నాయి. తర్వాత మళ్ళీ నువ్వు ఎలా షేర్ చేస్తున్నారు, మేము వాళ్ళ మీద కేసులు పెడతామంటే మరి అన్నది పోతుందా? మరి మీరు అన్నట్టే క్లియర్ గా ఉన్నాయి. మరి మీ వెబ్సైట్ ను కూడా ఎవరన్నా క్రియేట్ చేశారేమో మాకు తెలియదు, బట్ వెబ్సైట్ లో ఉన్నాయి, అయ్యే డౌన్లోడ్ చేశారు. మరి ఉద్యోగస్తుల్ని నోటికి వచ్చినట్టుగా మరి కామెంట్లు చేయడం జరిగింది. మరి ఒక అద్భుతమైన ఆర్టికల్ వాళ్ళు రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ ని మొత్తం అందరికీ కూడా వినిపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తుల మనోభావాలు కూడా తెలియాలి. ప్రతి ఓడు నోటుకు వచ్చినట్టు వాగేస్తున్నాడు. గాడిదలు, గుర్రాలు, ఇలా ఈ జంతువుల్లాగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి డెఫినెట్ గా ఉద్యోగస్తులు లేకుండా మనం రోజైనా మనకు గడుస్తుందా? సో దీని మీద వాళ్ళేమన్నారో వారి మాటల్లోనే నేను వినిపిస్తా, ఒకసారి వినండి. ప్రభుత్వం తరఫున ప్రజలకు పనిచేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు, అంతే తప్ప ఉద్యోగులు జీతపత్యాలు మీరు తీసుకుంటున్న ఉచిత పథకాలు కావు. అంటే ఉచితాన్ని ఎగేస్ట్ కానీ కాదు, మీరు నోటుకొచ్చినట్టు వాగుతున్నారు కాబట్టి వారి స్పందన డెఫినెట్ గా వారి స్పందనలో న్యాయం ఉంది. ప్రభుత్వానికి పనిచేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాం, మరి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వ పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుంటున్నారో చెప్పగలరా? లక్షలాది మంది నుండి పదుల సంఖ్యలో మెరుగైన వాళ్లను ఉద్యోగస్తులుగా ఎంపిక చేసుకుంటున్నప్పుడు మెరుగైన జీతం ఇవ్వాలి, తప్పదు. 20-30 సంవత్సరాల పాటు సరదాలు సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరికనే పనిలోకి రారు, అంటే ఉద్యోగంలోకి. ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అంతే మెరుగైన జీతం చెల్లించాలి. అనేక కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నా ఎందుకు? వాళ్లకు తెలివి లేక బయట 500-600 కూలీకి అంతమంది దొరికితే ఆ ప్రైవేట్ వాళ్లకు పని లేక నెలకు లక్షలాది రూపాయల జీతాలు ఎందుకు ఇస్తున్నారు? విమర్శ చేయడం చాలా సులువు, వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం. ఎవడో ఒకడు లంచం తీసుకుంటే ఉద్యోగులు అందరూ లంచగొండ్లు, ఎవడో ఒకడు వడ్డీ వ్యాపారం చేసుకుంటే ఉద్యోగస్తులందరూ వడ్డీ వ్యాపారులు, ఎక్కడో ఎవడో ఒకడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని అనుకోవటం అవివేకం. మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగి ఎవడో ఉద్యోగి పోటీ తగిలి ఉంటాడు. అందుకే ఈ ఏడు కష్టపడి పనిచేస్తే సంవత్సరానికి 12 నెలల జీతం వస్తుంది. అందులో సుమారు 1.5 నెలల జీతాన్ని ట్యాక్స్ గా చెల్లిస్తాడు ఉద్యోగి. దాదాపు మరో 2 నెలల జీతాన్ని పిఎఫ్ ఏపీజీఎల్ఐ పేరుతో ప రభుత్వం దగ్గరే ఉంచేస్తాడు ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కడు నిజాయితీగా ట్యాక్స్ కట్టడు. ఇది నిజం. 10 ఎకరాల భూములు, కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నా మిగిలిన వాళ్లకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఇంబర్స్మెంట్, వివిధ సబ్సిడీలు, తెల్ల రేషన్ కార్డులు, చేయూతలు, పెన్షన్లు, రైతు బంధులు, రైతు భరోసాలు, వాహనమిత్రులు, నిరుద్యోగ భృతులు, పావులా వడ్డీ రుణాలు, పైసా చెల్లించకుండా వైద్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టుకి అంతే లేదు. ఏమి చేసి తీసుకుంటున్నారు మీ అన్ని అని మేము ఎప్పుడైనా అడిగామా? పని చేసేవాడు ఎందుకు మెరుగైన జీతం తీసుకోడు, ఎందుకు తీసుకోకూడదు, ఉద్యోగుల మీద ఏడవటం ఆపండి. సో ఇది సోషల్ మీడియాలో కొంతమంది కూచిన కారు కూతలకి వారిచ్చిన జవాబు. ఆ జవాబులో నీతి ఉంది, ఆ జవాబులో నిజాయితీ ఉంది, ఆ జవాబులో అంతరంగ మథనం ఉంది, ఒక ఆత్మ గౌరవం కూడా ఉంది. ఎవడు పడితే ఆడు ప్రభుత్వ ఉద్యోగి కాలేడు అన్న ఈ సింపుల్ నిజాన్ని తెలుసుకోవాలి.